బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న నిఖిల్ తీసుకున్నాడు అది కూడా హౌస్ మేట్స్ మీద ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక నిఖిల్ యష్మి అలాగే పృథ్వీతో మాట్లాడుతూ హౌస్ లో చాలా జరుగుతున్నాయి ఇక నన్ను అనడానికి ఎవరు సరిపోరు ఈసారి నన్ను టార్గెట్ చేస్తే అస్సలు ఊరుకోనంటూ యష్మికి అలాగే పృథ్వీకి చెప్పుకొచ్చాడు అంతేగాను నేను నామినేషన్ చేయమని బిగ్ బాస్ నాకు చెప్తే ఖచ్చితంగా ప్రేర్ని విష్ణుప్రిని ఓమా ఆదిత్య మణికంఠ వీళ్ళ నలుగురు మాత్రమే నా దృష్టిలో ఉన్నారంటూ యష్మికి చెప్పుకొచ్చింది ఇక ప్రేరణను చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది మొన్న వీకెండ్ ఏమంది నన్ను పప్పు అంది ఇంకా అలాగే విష్ణు కూడా నన్ను ఒక మాట అంది గాజులు వేసుకుంటాడు బొట్టెట్టుకుంటాడు ఏమీ చేయలేను అన్న నేను ఏం చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళకు చూపిస్తాను పోన్లే ఎందుకులే వీళ్ళు కూడా మన క్యారెక్టర్ ఆర్టిస్ట్లే కదా మన తోటి సభ్యులే కదా అని నేను ఫీల్ అవయాను కానీ ఇప్పటి నుంచి అలా ఉండదు అందరినీ కూడా చెడుగుడు ఆడుకుంటానంటూ యష్మితో చెప్పుకొచ్చాడు అయితే యష్మి కూడా మేము కూడా అదే చెప్తున్నాం రా బాబు నిన్నెవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని నువ్వు టార్గెట్ చెయ్యి అలా ఏం మాట్లాడకుండా ఉంటే అలానే అనుకుంటారంటూ యష్మి కూడా చెప్పింది నిఖిల్కి ఇక పృథ్వీ అయితే అరే మన ఫ్రెండ్ని సోనియాని పంపించేశారు కదా ఈసారి చెప్దాంరా మనం ఏంటో అంటూ చెప్పుకొచ్చాడు పృథ్వీ అప్పుడే మనకంట వచ్చి ఏంటి నిఖిల్ ఏదో మాట్లాడుతున్నావు నన్ను నామినేషన్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోనంటే అది నా ఇష్టం రా నేను ఎవరు నామినేషన్ చేస్తాననేది నా ఒపీనియన్ నిన్నెవడ అడిగాడు అయినా నువ్వు మధ్యలోకి వచ్చి ప్రతిసారి ఇలా అడగమాకురా ఈసారి హౌస్ మేట్స్ అందరికీ చుక్కలు చూపిస్తాను నన్ను ఎవరైతే మారిపోయారు నన్ను ఎవరైతే ఇచ్చేసారో వాళ్ళందరికీ నా సరదా తీరుస్తానంటూ మొత్తంగా బిగ్ బాస్ హౌస్లో హౌస్మేట్స్కి హౌస్ చుక్కలు చూపించాలని నిఖిల్ అయితే సంచలన నిర్ణయం తీసుకున్నాడు మరి దీనిపై మీరేమంటారనేది అనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్